హలో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే గంటను కొట్టేయండి. అప్పుడే మీకు అన్ని నోటిఫికేషన్స్ మన ఛానల్ నుండి వస్తాయి. నాగ చైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నారని సమంత అఫీషియల్గా చెప్పేశారు. వీరిద్దరి మధ్య విడాకులు అనే న్యూస్ చాలా కాలంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అయితే విషయంపై ఎట్టకేలకు సమంత స్పందించింది. అసలు డైవర్స్ తీసుకోవడానికి రీజన్స్ విషయానికి వెళ్తే సమంత చేసిన రీసెంట్ వెబ్ సిరీస్, అలాగే కొన్ని మూవీస్ అని రూమర్స్ వస్తున్నాయి. అలాగే పిల్లలు కనాలనే విషయంపై సమంతకి నాగ చైతన్యకి మధ్య విభేదాలు వచ్చాయని టాక్ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే పెళ్ళైనా కూడా సమంత కెరియర్లో చాలా మంచి మూవీస్తో బిజీగానే ఉన్నారు. ఏది ఏమైనా మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ విడాకులు తీసుకోవడం ఫ్యాన్స్కి నిజంగా బాధ పెట్టించే విషయం. గతంలో అక్కినేని కుటుంబం సమంతని మూవీల విషయంపై మందలించినట్టు వార్తలు వచ్చాయి. ఇక డైవర్స్ విషయంలో చాలా రోజుల నుండి చేసామ్కి కౌన్సిలింగ్ జరిగినట్టు, అయినా కూడా వీరిద్దరు విడిపోవడానికి నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సమంత ఇటీవలే ముంబైకి షిఫ్ట్ అవుతున్నారని న్యూస్ వచ్చింది. కానీ సమంత ఇక్కడే హైదరాబాద్లో ఉంటానని, హైదరాబాద్ నాకు పుట్టినిల్లు వంటిదని చెప్పారు. చాలా రోజుల నుండి సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్న అంశానికి బ్రేక్స్ పడ్డాయి. చేసాం ఇద్దరు డైవర్స్ తీసుకోవడం నిజంగా బాధాకరం.